ఏపీలో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోయి రెండు నెలలు కావస్తోంది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం అక్రమాలను తబ్బితీసే పనిలో ఉంది ముఖ్యంగా రంగాల వారీగా శ్వేత పత్రాల రూపంలో గత ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నిస్తోంది అయితే ఇందులో కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారుల నుంచి ప్రభుత్వానికి సహకారం అందడం లేదని తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో రాజ్యమైన వీరే ఇప్పుడు తమ హవా కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాకల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని భావించింది అయితే అందుకు కావలసిన గణాంకాలను ప్రభుత్వంలో భాగమైన మంత్రులు ముఖ్యమంత్రికి అందించాల్సింది మాత్రం అధికారులే కానీ వారిలో కొందరు అలా చేయలేదు రకరకాల సాకులు చెప్పి గత ప్రభుత్వ లెక్కలు ఇవ్వకుండా కాలం గడిపేస్తున్నారు దీంతో ప్రభుత్వం సకాలంలో శ్వేతపత్రాలు విడుదల చేయలేకపోతుంది ఇలా శ్వేతపత్రాలు ఆలస్యం కావడంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన పరిస్థితుల్లో సభలోనే వాటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మద్యం శాంతి భద్రతలు ఆర్థిక వ్యవస్థపై శ్వేత పత్రాలు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది దీంతో పాటు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పాల్సి ఉంది వీరికి కావాల్సిన సమాచారం కూడా పూర్తి స్థాయిలో అందడం లేదని తెలుస్తోంది దీంతో ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు ఇప్పటికే స్పీకర్ మండలి చైర్మన్ పూర్తి సమాచారంతో రావాలని అధికారుల్ని ఆదేశించినా వారు తమ శైలిని మార్చుకోవడం లేదని తెలుస్తోంది దీంతో ప్రభుత్వం తల పట్టుకుంటోంది